హాయ్ వ్యూవర్స్, సుకుమార్ విజయ్ దేవరకొండ త్వరలో సినిమా తీయబోతానని చెప్పేసి మొన్న మధ్య వార్తలు వచ్చినాయి. ఎప్పుడైతే ఈ లైగర్ ఫ్లాప్ అయిందో దాంతో విజయ్ దేవరకొండతో సినిమా అంటే కొంచెం భయపడుతున్నారు మిగతా వాళ్ళు. ఆ వేళ సుకుమార్ వచ్చేసి ఈ విజయ్ దేవరకొండతో వచ్చే సినిమా ఏదైతే అనుకున్నా అది వచ్చేసి ఆగిపోయిందట. అంటే తీద్దామని అనుకున్నారు, బట్ ఇప్పుడు సుకుమార్ ఏంటి పుష్ప మూవీతో రేంజ్లో కదా అయ్యింది మనోడు డైరెక్టర్గా, ఇక దాంతో పెద్ద హీరోలతో సినిమాలు తీయాలని చెప్పేసి మనోడు కమిట్ అయిపోయాడు. ఆ వేళ ఇప్పుడు పుష్ప 2 ఆల్రెడీ ఉంది, అండ్ తర్వాత రామ్ చరణ్తో సినిమాని అంటూ ఉన్నారు. ఇక ఆ తర్వాత అయినా సరే పెద్ద హీరోలతోనే తీస్తాడు తప్ప విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళతో కాదు అంటున్నారు. మీరు అనొచ్చు విజయ్ దేవరకొండ పెద్ద హీరో కాదా అండి, అని వాళ్ళ దృష్టిలో కాదన్నట్టు వాళ్ళు ఉంటూ ఉన్నారు. అతనికి హిట్టు బడి ఎన్నాలైనా ఒకసారి చెప్పండి విజయ్ దేవరకొండ. ఇండస్ట్రీలో హిట్లు కనుక లేనట్టయితే వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. అసలు ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు హిట్లు పడ్డాయా అసలు వెంట పడతా ఉంటారు. కుర్రోడు రాస్తారున పిల్లలోడు అతను కూడా చూడండి, అతను హిట్లు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, హిట్లు లేనప్పుడు అతని పరిస్థితి ఎలా ఉండేది. ఇండస్ట్రీలో ఎవరికైనా సరే అంతే, ఇండస్ట్రీలో అవకాశాలు రావాలరా అంటే హీరోలు కానీ హీరోయిన్ కానీ వాళ్ళు హిట్లు పడాలి. హిట్లు లేకపోయినా సరే సినిమాలు తీస్తున్నారా వాళ్ళంటే ఖచ్చితంగా వెనకాల వచ్చేస్తే దాని బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అండ్ కొంత డబ్బు ఇల్లైనా ఫైనాన్స్ చేస్తూ ఉండాలి. సో ప్రస్తుతం విజయ్ దేవరకొండకి ఈ ఖుషి మూవీ సంబంధం ఏదైతే యాక్ట్ చేస్తున్నారో అది కనుక మంచి హిట్ కనుక అయినట్టయితే అగైన్ మరల అతను స్టార్ హీరో అన్నట్టే ఏకైన అతను మరల ఇండస్ట్రీ వాళ్ళు మాతో సినిమాది అని అంటారు. బట్ సుకుమార్తె ఏదైతే సినిమా అయితే అనుకున్నారో అదైతే డ్రాప్ అయ్యారట.